కాలంలో ఇంట్లో పడే కష్టాలు మనకు ఎలాగూ తెలుసు. మరి అదే ఎండాకాలంలో హాస్టల్స్ లో బ్యాచిలర్స్ పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రా, కార్పి అండ్ టీమ్. స్కిట్టే నాకు కొట్టాలన్న ఆశే లేదు. ఆశ ఉన్నా నువ్వు పీకేదేమీ లేదు. కొట్టాలంటే పళ్ళు రాలిపోతాయి. అరే ఆర్పి, ఏంట్రా స్మెల్? సబ్బు అయిపోయింది, స్నానం చేయలేదా? ఇలాంటిది ఏదో జరుగుతుంది అనే కవర్ లో చుట్టుకుని సొప్పును రాసుకుంటున్నాను నేను. అరే మా నాన్న ఫోన్ రా, మా నాన్న ఫోన్ రా. నీ ఫోన్ పెట్టుకుని మీ నాన్న ఫోన్ ఎందుకు కొడుతున్నావు? మా నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడని చెప్తున్నాను. హలో బామ్మద్ది, చెప్పు. నాన్న పట్టుకుని బామ్మద్ది అని ఇదేంది? అరే మొన్న మా నాన్న అదొకటి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈసారి ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతే నువ్వు నన్ను నాన్న అని పిలవద్దన్నాడు రా. ఒరే నాన్న మాటలు సీరియస్ గా వింటేనే జీవితంలో పైకి వస్తావురా. నాన్న మాట సీరియస్ గా తీసుకోవడం వల్లే నేను ఈ రోజు నాన్న లేని వాడిని అయ్యాంట్రా. ఎందుకురా? మొన్నటికి మొన్న సినిమాకి బయలుదేరుతా ఉండా. రా, నువ్వు సినిమాకి వెళ్ళాలి అంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలి అన్నాడు. ఆయన సీరియస్ గా తీసుకున్నాడు, నేను సిన్సియర్ గా తీసుకున్నా. ఏ సినిమారా? నాన్నకు ప్రేమ. ఎంత కోపం ఉంటే మాత్రం ఫ్రెండ్ని కొడతావా? నేను ఫ్రెండ్ ఏంట్రా, లెక్చరర్ నే కొట్టాను ఒకసారి. లెక్చరర్ ని ఎందుకు కొట్టావా? క్లాస్ లో బూతులు చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? సోజో మీ జ్యోతిగా గర్జావుగా అంటున్నాడు. నీ దండం పెడతాడు, అది తమ సమాజ జ్యోతిగా పోయారా? షోరాడు అమ్మా, అనవసరంగా కొట్టాను కదండి. మరి అమ్మాయిలు వస్తున్నట్టున్నారు చూడరా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. పాపా ఐ లవ్ యూ. నా సిల్పర్ సైజ్ ఎంత తెలుసా? ఇప్పుడే ప్రపోజ్ చేశాను, అప్డే గిఫ్ట్స్. ఐ కెనాట్ లైక్ దట్. పెట్టరా మీరు పొడిదరా? అమ్మాయి ఇంటి ఎలా ఉండాలరా? నన్ను తలెత్తుకునేలా చేసిందిరా? అది ఒకటే కాదు, మీరు మా కాలనీ ముందుకు వచ్చారు. మీరు కొత్త, ఏమన్నా తెలియకపోతే మమ్మల్ని అడగండి. హాస్పిటల్ ఎక్కడ? ఎందుకు? అయ్యో ఫుడ్ పాయిజన్ అనుకుంటానండి. ఏదైతే నేవరా, అమ్మాయి చూడడానికి చిలక కొట్టిన జాంపుండ్రా. చిలక కొట్టిన జాంపుండు కదా, ఎలా కొట్టిన జాంపుండు అది? చిచ్చి. నేను జీవితంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే నా జీవితంలోకి వచ్చింది తెలుసు. ఇప్పుడు నేను జీవితంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదో అది నా స్కిట్లో రాబోతుంది చూడు. అప్పుడే ఆయన రాసిన రోడ్ లో ఉన్న నా డ్యూట్ ఏంట్రా? మనమంతా ఫ్రెండ్స్, యూత్. అప్పుడే అప్పారో వాడు పడేసిన క్లాత్ లో ఉంటావు, నువ్వు యూత్ ఏంట్రా? తమరు లవర్ ఏమంటుంది? తన కూతురు పెళ్లికి నన్ను తప్పకుండా రమ్మంటుంది. మధ్యలో టెన్షన్ టెన్షన్ గా ఉందిరా, పరీక్షలు వస్తున్నాయి, భయంగా ఉందిరా. ఆర్పి, పరీక్ష అంటే గుర్తుకొచ్చింది, పరీక్షకి అగ్ని పరీక్షకి తేడా ఏంటి? నీ నుంచి ఆన్సర్ రాబట్టడం పరీక్ష, అదే నీటి నీ నుంచి డైలాగ్ రాబట్టడం అగ్ని పరీక్ష. దీని మా ఊళ్ళో ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఊలిచ్చి గుమ్మించుకోవడం అంటారు. చూడు మహేష్, నీకు నాకు ఏం గొడవలు లేవు కదా, ఈ మధ్యన ఎందుకు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నావు? నీతో ఉంటే ఎడిటర్ ఎక్కడ తీసి దొబ్బుతాడని భయం వేసి దూరంగా ఉంటున్నా. సరే ఈ మాటలో పడారిపోయినారే, మనందరం కలిసి కోటికి బస్సులు వెళ్ళాం పదండి. ఎవరో చాలా రద్దీ కొట్టుతా బస్సులో. నేను కూడా మీతో పాటు ఆ బస్సులో వస్తాను రా. నీకెవరా, సీనియర్ సిటిజన్ రిజర్వేషన్ ఉంది. లోపల పోతాం పోతాం రా, టైం లేదు. పదండి. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి రా, యాంగర్ షర్ట్ తగిలించి వస్తాను. అది ఆల్రెడీ తగిలించినట్టే ఉంటుంది, కొత్తదనం ఏముంది దాంట్లో? మీతో మాట్లాడుతున్న టైం లేదా? మందు కొట్టాలి, నాకు ఆలస్యం అని ఇప్పటికే ఇంట్లో విసిగి పోసుకున్నా. ఇందులో వాటర్ పోసుకొని కొడితే నా సార్ నీకు తెలియదు, బ్రెయిన్ చెడిపోయిందా? ఏమైంది? వాట్కాలో వాటర్ కలుపుకొని తాగితే కిడ్నీ దెబ్బేస్తుందంట, విస్కీలో వాటర్ కలుపుకొని తాగితే ఇవి లివర్లు పోతాయంట, అదే బ్రాందీలో వాటర్ కలుపుకొని తాగితే ప్రాణాలే పోతాయంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? వాటర్ చాలా ప్రమాదం అని అర్థమైంది. కరెంట్ పోయింది. అది ఎప్పుడో పోయింది కదా, కొత్త ఉంది దాంట్లో. ఒరేయ్ నాకేం కనబడతలేదురా. నీ కళ్ళ ముందు ఏముంది? చీకటి రా. మరి కనబడుతుంది కదరా, బయటికి వెళ్ళిపోదాం. పదండి రా, కరెంట్ ఉంటే తట్టుకోలేము. బయటికి వెళ్తా రండి. ఎందుకు ఇంకో రెండు డైలాగ్ అడిగి ఎలాగా పంపిస్తారు బయటికి? నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు కదా. నేను స్కిట్ లో పెట్టుకోవడం ఎక్కువ, మళ్ళీ మనసులో పెట్టుకోవడం బాగా వాడేస్తున్నారా. నువ్వు దోడు ఉంటే నిన్ను ఎవడో వాడబోతాడు తెలుసా? అరే మహేష, నువ్వన్న ప్రతి మాట గుర్తు పెట్టుకుంటాను రా. చూసారు నాగబాబు, నేను అన్న ప్రతి మాట గుర్తు పెట్టుకుంటాను అంటున్నాడు, కానీ డైలాగ్ మాత్రం గుర్తు పెట్టుకుంటానట్లేదు. నీకేమనిపించట్లేదు వాడు ఆ విధంగా నీ పంచులు వేస్తుంటే? మీరు వేస్తున్న పంచులు చూస్తే నా మీద నాకే విరక్తి పుడుతుంది. ఓరిడా, నీకు ఒక్కడికే పుట్టలేదు అనుకోండి, నీకు కూడా పుట్టిందా? నీకు తెలుసా, సూర్యుడు వల్ల సమ్మర్ కూడా ప్రాబ్లం, చలి వల్ల వింటర్ కూడా ప్రాబ్లం, నీ వల్ల జబర్దస్త్ కే ప్రాబ్లం తెలుసా? ఎలా చెప్పినది?
మన ఇంటి దగ్గరకు ఇద్దరు కసక్కులు దిగారు, అద్భుతంగా ఉంటారు. అవునా? అద్భుతంగా ఉంటారా? ముందు రెండు కళ్ళు కలుపుతా, ఆ తర్వాత మాటలు కలుపుతా, ఆ తర్వాత మనసు కలుపుతా. కాశీలో నీ బూర్ది కలపాల్సిన వయసులో ఇవన్నీ కలుపుతావు నువ్వు? వాళ్ళని మనం లైన్ లో పెట్టాలి అంటే అగ్గి పెట్టి సాగు తేలి డోర్ కొడతా, డోర్ కొట్టిన తర్వాత బయటకు వస్తారు, అగ్గి రాజేసేద్దాం. అర్థమైందా? నెక్స్ట్ డైలాగ్ గుర్తు పెట్టుకో. ఎవరండి? ఏమయ్యా సిగ్గులేదు? తాతయ్య ఉండి మన్మడని తీసుకొచ్చావా లైన్ వేయడానికి? అరే మొత్తం సంకనాగిపోయిందిరా. నీకు 10 డైలాగ్ ఇచ్చినప్పుడే స్కిట్ సంకనాగిపోయింది, ఇప్పుడు దాకా ఎందుకు? అయినా ఎందుకు వచ్చారు? సడన్ గా కరెంటు పోయింది. పోతే మీరు కాస్త అది కదా. ఒరే ఆడవాళ్ళని డీల్ చేయడం అనేది ఒక హార్ట్ రా, అది డే బై డే వస్తా తప్ప ఎప్పుడు పడితే అప్పుడు రాదా వచ్చింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఏంటి? మా ఇంట్లో కరెంట్ లేదండి, క్యాండిల్ వెలిగించుకోవడానికి అగ్గిపొల లేదండి, మీరు ఎత్తారేమో. ఒక్క నిమిషం, లైటర్ ఉంది. ఆడవాళ్ళు ఎంత మైకులు పొయ్యి వెలిగించుకోవడానికి లైటర్ పెట్టుకున్నారు వీళ్ళు. ఏమ్మా తాగడానికి ఏమన్నా కూల్ డ్రింక్ కుట్టిస్తారా? కూల్ డ్రింక్ అయితే లేదండి. ఏం అమాయకుడు రా, ఇలా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ కి ముందుకి తేడా దిలకి తెచ్చుకుని కన్ఫ్యూజన్ లో దాకేస్తున్నది నాకు అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళే అడిగేసి. నన్ను లవ్ చేయొచ్చు కదా మీరిద్దరు? మేమిద్దరం ఉన్నాము, మీ నలుగురు ఉన్నారు, ఎలా లవ్ చేయాలి అంటే? ఇద్దరు ఉంటే ఓకేనా? చెప్పుతే కొద్ది చెత్త బాడకవు. రే ఇద్దరు కావాలన్నారు, మనం ఏమో నలుగురు ఉన్నాం, వీళ్ళు చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికన్నా స్కిట్ బతికింది. మేము ఇద్దరం రెడీ అయ్యి వచ్చాం, మీ ఇద్దరు రండి కలిసి కుమ్మేసుకుందాం. రారా భయ్, మీ అమ్మ చిరాగ్గా ఉంది. మీరు అమ్మాయిలు కదా? జబర్దస్త్ లో లేడీ గెట్ ప్లేస్. ఒరే మోసం చేశారా ఇలా? ఎందుకు చేశారు ఇదంతా? బయట ఉండ మీకే అంత సమ్మర్ ప్రాబ్లం ఉంటే లేడీ గెట్ ప్లేస్ ఇవ్వాలి, మాకెంత ఉంటది మెంటల్? సమ్మర్ ప్రాబ్లం అడితిరిగి ఇడితిరిగి జబర్దస్త్కి వచ్చింది. జబర్దస్త్కి రాలేదు, మన ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన బతుకు ఏంటి? ఇద్దరం జైలుకి వెళ్ళి చల్ మా. రోజా గారు ఎలా అనిపించింది? బాగుంది. నాగబాబు గారు బాగుంది. మా ఎంటర్టైన్ చేసావు, గుడ్. నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిందనా? అమ్మా రోజు పొద్దుగాల దీన్ని పూజించుకోరి, ఇందులో మీ కొడుకుని చూసుకోరు అమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా? అసలు మా వాళ్ళు నన్ను గడప దాటద్దన్నారే, తొక్కుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదా. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారు? పంపమంటారే నన్ను.